కలిగించేలా ఉండాలి బిడ్డలను చేత్తే ఎత్తుకుంటేనే కదా వాళ్ళకి ఆనందం ఆ నిలబెడితే ఏడుస్తూ ఉంటారు ఏడుస్తున్నప్పుడు చేసే పని ఏంటి ఏడుస్తుంటే ఎత్తుకుంటే ఏడుపా చేసింది అంటే ఎత్తుకోవడం ద్వారా ఏంటి వాళ్ళకి ఆనందం సంతోషం బాధ పోతుంది ఇప్పుడు నీవు ఆయన ఎత్తుకుంటే ఆయనకు సంతోషం నువ్వు ఆయన ఎత్తుకుంటే ఆయనకు బాధ పోతుంది ఏ బాధ పోతుంది ఆయనను నువ్వు ఎత్తుకున్నావు కాబట్టి ఇక లోకాన్ని ఎత్తుకోవు ఆయన ఎత్తుకున్నావు కాబట్టి శాతాన్ని ఎత్తుకుని నువ్వే పెట్టుకు తిరగవు ఎవరున్నారు పుణ్య చేతుల్లో ఏసు బాలుడు ఉన్నాడు గనుక ఏసు ప్రభువు ఉన్నాడు గనుక చేతులు ఖాళీగా ఉంటే ఏదో ఒకటి చెయ్యి బుద్ధి వేస్తుంది చేతులు ఖాళీగా ఉన్నాయి గనికే అవ్వమ్మ గారికి ఏం పండుకోయ బుద్ధేసింది ఈ చేతులు ఎప్పుడు కూడా ఖాళీగా ఉండకూడదు అనయంబు నీ విషయ మై సొగసుగా చురుకు ధనముతో పరుగేత వినయా పాదము ఈ చరణంలో ఏమంటాడు పని చేయ చేతులు ఇవ పని చేసేటువంటి చేతులు ఏ పని చేయాలి ఆయన ఎత్తుకునే పనులే చెయ్యి ఆయనను హత్తుకునే పనులే చెయ్యి ఈ చేతులు ఖాళీగా ఉంటే లోకములో ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తుంటుంది ఈ చేతులు ఖాళీ లేకుండా నీ చేతుల్లో దైవ గ్రంథం ఉంటే ఆ గ్రంథమే చదవబుద్దేస్తుంది ఈ చేతులు ఖాళీ లేకుండా ఆయన పాటల పుస్తకం ఉంటే పాటలే పాడబుద్ధి వేస్తుంది గనుక ఈ చేతుల్ని ఏం చేయాలి ఆయన పనికై పని చేయా చేతులు దేవుని స్తోత్రం హలియా స్వరమును కూడా ఆయనకే స్వరమిదిగో గుణమి వరరాజా నినుగూర్చి నిరతమ్ము పాడనియము మరియు పెదవులు ఇవుగో మహనీయమైన పరిపూర్ణ వార్తతో పరిపూర్ణముగా నింపేసేయి నన్ను కనుక నువ్వు ఖాళీగానే ఉంటేనే కదా ఈ పనులన్నీ వచ్చే లోకమునిలోనికి వచ్చేది కనుక నీ చేతులు ఆయన కోసము సింహాసనముగా మార్చేసేయి లేక నీ చేతులు ఆయనకి జోడించి చూపించు బ్రవ్వా అని ప్రార్థనలోనే గడిపేసే ఖాళీగా ఉంటే లోకమునిలోనికి వచ్చేస్తుంది శుభ్రంగా అలికి ఉంచినటువంటి ఇంటిలోనికి మరలా ఒకటి కాదంట మరి ఏడు దయ్యాలు తీసుకొని వచ్చి కాపురం పెట్టిస్తుంది నువ్వు ఖాళీగా ఉండొద్దు ఆయన పనిలో ఉండు ఆయన నెత్తుకునే ఉండు ఆయన హత్తుకునే ఉండు ఆయన యొక్క బైబుల్ గ్రంథాన్ని చేత పట్టుకొని ఉండు సుమియోను చేతుల సింహాసనాన్ని వేశాడు దేవునికి మహిమ కలుగు నువ్వు గాక నీవు ఎక్కడ సింహాసనం వెయ్యాలి ఇప్పుడు ఆయనకి చేతులతో పట్టుకుని హత్తుకో ఇందాక తొట్టులో ఉన్నప్పుడు ఉదయం అనేటువంటి సింహాసనం వేశావు ఇప్పుడు ఎక్కడ కూర్చోబెట్టుకోవాలి చేతులతో ఎత్తుకున్నటువంటి పిల్లల్ని ఎక్కడ కోరుకో ఇక్కడ హత్తుకుంటారు ఇంకా నెక్స్ట్ ఎక్కడ కూర్చోబెడతా తెలుసా చెప్పండి ఈ కాళీ పక్కి ఈ కాళీ పక్కేసి భుజం మీద కూర్చోబెట్టుకుని ఇలా చెయ్యి పట్టుకుని మేకపిల్ల మేకపిల్ల అని తిరిగారే అంటే ఏ పనిలో ఉన్నా ఇప్పుడు ఆయనను హెచ్చించుకునేటువంటి పనిలో నీ భుజముల మీద ఆయనను పెట్టుకుని మోసేటువంటి పనిలో ఉన్నావు సాక్షిగా నేనే సిలువను మోయంగా క్రీస్తును లోకాన సాటంగా సాక్షిగా నేనే సిలువను మోయంగా క్రీస్తును లోకాన చాటంగా రమ్మంది సేవకు పిలిచింది తెరచింది మార్గం చూపింది ఎంత కరుణయ్యా ఎంత కృపయ్యా ఎంత చాలయ్యా ఎంత దయ్యా అయ్యా ఏ సయ్యానా ఏ సయ్యా దేవుని స్తోత్రం హరే ఏమిటిది భుజముల మీద వేసుకుని ఆయన నీ లోకాన్ని చాటేటువంటి పనులు ఉండు లోకములో ఏ పని నీకు ఏ కాతాను కార్యము దగ్గరకు చేరదిక ఉదయ సింహాసనాన్ని వేసావు భుజముల మీదే ఆయనను ఎక్కించుకుని లోకానికి బాహాటంగా ఆయనను చాటడానికి సిద్ధపడుతున్నావు మూడవ సింహాసనం సమయం అవుతుంది నేను ముగిస్తాను ముందుకు వెళ్తాను దేవాలయములు ఆవరణం అనేటువంటి సింహాసనము లోకాసు వార్త రెండవ అధ్యాయము నలభై వచనము రెండవ అధ్యాయము నలభై వచనం ఆయన దేవాలయములో బోధకులతో ఏటండి బాధకుల మధ్య కూర్చుండి ఎక్కడ కూర్చున్నాడు ఇప్పుడు ఆయన దేవాలయములు ఎక్కడ కూర్చుంటాడు దేవాలయములు అంటే అతి పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలము ఎక్కడ కూర్చుంటాడు వాళ్ళు ఆవరణములో కూర్చుంటారు ఆవరణములు ప్రత్యక్ష గురంలో కుర్చీలు ఉన్నాయా ఎక్కడ కూర్చోవాలి దేవాలయపు ఆవరణ ఏ నేలగా ఆ నేలనే సింహాసనముగా కూర్చున్నాడు ఈ రాజు దేవుని స్తోత్రం హలిలూయా హిలూయ మూడవ సింహాసనం ఏమిటనంటే దేవాలయపు ఆవరణ అనేటువంటి సింహాసనము ఎక్కడ కూర్చున్నాడు ఆయన ఎక్కడ కూర్చోవాలి నిజానికి చెప్పాలి అని అంటే అక్కడ కూర్చోవాలి లేదు ఆయన ప్రధాన యాజకుడు కాబట్టి ఎక్కడుండాలి ఉండాలి పరిశుద్ధ స్థలములో కానీ ఎక్కడ కూర్చున్నాడు ఆయన సామాన్యమైనటువంటి ఆవరణపు నేల మీద ఆయన కూర్చున్నాడు సింహాసనముగా మార్చుకున్నాడు దానిని ఆయన కూర్చున్నప్పుడు చుట్టూ ఎవరు కూర్చున్నారు వాళ్ళ చుట్టూ ఈయన కూర్చున్నాడా ఈయన చుట్టూ అందరు కూర్చున్నారా బాధకుల మధ్య కూర్చున్నాడు ఏమై ఉన్నాడు ఈయన పెద్ద బోధకుడు ఏ బోధకుడు అందుకని నిన్న యోహాను గారి శిష్యులు యోహాను యాకోవులు ఆయనను వేంపడించినప్పుడు ఆయన ఏమని పిలిచారు మొట్టమొదటే బోధకుడా అని పిలిచారు ఎప్పుడు బోధకుల మధ్య కూర్చున్నాడయ్యానంటే ఏ వయసులో కూర్చున్నాడు ఆయన పన్నెండు సంవత్సరముల ప్రాయమందు పన్నెండేండ్లా ప్రాయ పసితన పూచాయాలో ప్రశ్నింపబడుచులే జనులారా ప్రశ్నిం పాబడుచుండెలే నాజనూలారా ప్రశ్నిం పాబడుచుండెలే వివరిస్తూ అతను పన్నెండేళ్ళ తనములు ఆయన వారి మధ్య కూర్చున్నాడు వారికి ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు ఆశ్చర్యపడ్డారు వారు అక్కడ తల్లిదండ్రులు వచ్చి ఆయన కూర్చునడం చూసి కూర్చునేటువంటి ఆ ప్రదేశమును చూచి దేవుని స్తోత్రం ఏ సింహాసనం మీద కూర్చున్నాడు అంటే ఆయన బోధకులందరి మధ్య నేల అనేటువంటి సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు ఎవరు కూర్చున్నారు ఆయనతో పాటుగా బోధకులు కూడా కూర్చున్నారు అంటే ఆయన పైన కూర్చుని మనము కింద కూర్చునేటువంటి స్థాయి కాదు గమనించండి రాజు ఉంటాడు పైన సింహాసనము మీద ప్రజలు ఎక్కడుండాలి ప్రజలు ఎక్కడుండాలి కింద కూర్చుండాలి కానీ ఆ రాజు అనగా మన రాజు ఎక్కడ కూర్చున్నాడు అందరితో పాటుగానే కూర్చున్నాడు ఆయన ప్రజల మధ్యలోనే కూర్చున్నాడు ఆయన బోధకుల మధ్యలోనే కూర్చున్నాడు ఆయన ఈయన సింహాసనము వేరు భూలోక సంబంధమైన సింహాసనము కాదు ఆయనది ఏ సింహాసనాన్ని కోరుకుంటున్నాడు అంటే ఎవరికైతే అక్కర కలిగి ఉన్నారు ఎవరికైతే వాక్యము కావలసి ఉందో ఎవరికైతే విషయాలు తెలియజేయబడాలో ఎవరికైతే అనుమానముల నివృత్తి కలగాలో వారి మధ్యను ఆయన ఆశ్చీనుడై ఉన్నాడు ఎచ్చట ఇద్దరు ముగ్గురు నా నామమును కూర్చుంటారో వారి మధ్యన నేను ఉంటానన్నాడు ఎంతమంది కూర్చున్నారు ఇక్కడ బోధకులందరూ కూర్చుని ఉండగా వారి మధ్య ఉన్నాడు ఆయనకు ప్రత్యేకమైన సింహాసనము లేదు పశువుల తట్టే సింహాసనము నీ చేతులే సింహాసనము ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చుంటారో ఆ ఆవరణమే ఆయనకు సింహాసనముగా మార్చబడింది గనుక నీవే ఆయనకు సింహాసనముగా మారిపోతున్నావు దేవుని స్తోత్రం హలోయ ఎక్కడ ఈ సింహాసనము నీ ఒడిలో ఆయనను కూర్చుండబెట్టుకునేటువంటి సింహాసనము నీ ఒడిలో కూర్చుండబెట్టుకున్నావు ఆయన పన్నెండు ఏడు గలవాడు చుట్టూ ఉన్నవారు మహా పెద్దలుగా ఉన్నారు బోధకులుగా ఉన్నారు వారి మధ్యన ఉన్నాడు అనంటే చిన్నవాడైనటువంటి ఆయన వారి యొక్క ఒడిలో కూర్చున్నాడు కొట్టి దేవుని మహిమ పడుదాం హలే ఆయన వారి ఒడిలో కూర్చున్నాడు మెడ మీద ఆయన ఊరేగాడు హృదయములు ఆయన ఊరేగాడు ఆ వారి యొక్క చెప్పండి ఒడిలో ఆయన దేవుని స్తోత్రం మర్మాల బడిలోనాది స్తోత్రం ఏ బడిది ఇది మర్మాల బడి ఆయన నీ ఒడిలో కూర్చుని నీకు బోధించేటువంటి బడిగా దానిని మార్చివేశాడు ఈ ఒడి ఏమైంది అని అంటే బడిగా మార్చేస్తాడు చప్పలు కొట్టు దేవుని మహిమ పడి లూయ సమయం అవుతోంది నాలుగవదిగా మనము చూస్తే మత్తవార్త లోకాసువార్థ ఐదవ అధ్యాయము రెండవ వచ్చిన మనం చూసినప్పుడు అక్కడ ఆయన దేవుని స్తోత్రం ఏ సింహాసనం ఇది ఇప్పుడు ధోని ఈ సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు ఏమండి ఈ సింహాసనము నేల మీద ఉందా ఎప్పుడు నీటి మీద ఉందా నీటి మీద ఉండేటువంటి సింహాసనం దోని మీద ఆయన కూర్చున్నాడు ఈ దోణి నీటిలో ఉంది అని అంటే కనుక కదలకుండా ఉంటుందా చెప్పండి ఇక్కడంటే నేల మీద ఉంటే మనం కదలదు కాబట్టి మనం ఇలా ఊగేది లేదు కానీ ఎక్కడ ఇప్పుడు ఆయన దోని మీద కూర్చున్నాడు ధోని మీద కూర్చుని ఆయన బోధింపసాగాడు అంటే ఆయన ఆ దోని మీద అలలకు ఏం చేస్తారు చెప్పండి ఇలాగా ఊగుతూనే ఉంటాడు కానీ ధోని ములిగిపోతుందా అని అంటే మునిగిపోయేది కాదు ఎందుకు అనండి ఆయన ధోనిలో ఉన్నాడు నా దోని చిన్నది తుఫానేమో పెద్దది నేనున్న ధోనిలో నా ఏసు ఉన్నాడు దేవుని స్తోత్రం దేవునికి మహిమ కలుగునుగాక జైబోలో క్రీస్తు మహారాజ్కి ధోని అనేటువంటి సింహాసనం ఎన్నో సింహాసనం ఆయనకి ఇప్పుడు నాలుగవ సింహాసనము ధోని అనే సింహాసనము అంటే ఏసు క్రీస్తు ధోని మీద ఆయన సింహాసనాశనుడుగా కూర్చుని బోధించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు ఇక్కడ పెద్దలు కాదు ఉంటా అశేష ప్రజానికము అలాగున కూర్చున్నారు సముద్ర తీరము మీద అందరూ అలాగే కూర్చుని ఉంటే వేలాది మంది కూర్చుని ఉంటే ఆయన దోని మీద కూర్చున్నవాడుగా మనము చూస్తున్నాము దేవుని స్తోత్రం హలెయ దేవునికి మహిమ కలుగును గాక జైబులో క్రీస్తు మహారాజ్కి అందరి హృదయాలను గెలవగలిగేటువంటి సింహాసనముగా ఈ దోని మీద ఆయన కూర్చున్నప్పుడు కదులుతూ ఉన్నటువంటి పరిస్థితి దేనికి సాదృశ్యము అనంటే సజీవమైనటువంటి సింహాసనముగా కనిపిస్తున్నట్లుగా కదులుతుంటేనే కదా ప్రాణమున్నట్టు లెక్క కదులుతుంటేనే కదా జీవమున్నట్టు లెక్క ఈ నీటిలో ఉన్నటువంటి జీవము దోనిని ఏం చేస్తుందనంటే కదిలిస్తూ ఉంది ఏసుక్రీస్తు సుక్రీస్తు ప్రభు వారు కూడా జీవమైనటువంటి వాడుగా ఉన్నాడు కనుక ఈ ధోని అనేటువంటి సింహాసనమే నీకు జీవముని ఇచ్చేటువంటి సింహాసనముగా అనగా ఆయన నోటి మాటలు జీవపు ఓటలు గనుక జీవపు ఓటలు అందరికీ అందించబడుతూ ఉన్నాయి గనుక ఇది యేసుక్రీస్తు ప్రభు వారు మనకిచ్చేటువంటి జీవపు సింహాసనమునకు మనకు ధోని మీద నుండి ఆయన మనకు బోధించినటువంటి సందర్భము కనిపిస్తూ ఉంది ఇక ఐదవదిగా మనము చూస్తే యోహాను సువార్త నాలుగవ అధ్యాయము ఆరు వచ్చినములు ఆయన ఎక్కడ కూర్చున్నాడు తెలుసా నాలుగవ అధ్యాయం అంటే చెప్పేయాలి మీరు నాకు సువార్త నాలుగవ అధ్యాయం అంటే బావి గోడ మీద ఆయన కూర్చున్నాడు బావి దగ్గర చుట్టూ ఉండేటువంటి ఆ గోడ మీద ఆయన కూర్చున్నాడు అలసి ఉన్న రీతిని ఆ బావి వద్ద ఆయన ఏం చేశాడు కూర్చున్నాడు అంటే బావి దగ్గర కూర్చున్నాడు ఆయన బావి గొట్టున కూర్చున్నాడు ఆయన బావి గోడ మీద ఆయన కూర్చుండి ఉన్నాడు గమనించండి ఏ సమయంలో కూర్చున్నాడు ఆయన ఏ రీతిగా కూర్చున్నాడు ఏ పరిస్థితుల్లో కూర్చున్నాడు అనండి అలసిన రీతిని ఆయన అక్కడ కూర్చున్నాడు ఇప్పుడు ఆయన కూర్చున్నటువంటి ఈ సింహాసనము ఎవరి సింహాసనమిది యాకోబు బావి అనేటువంటి సింహాసనము బావి యాకోబుది కానీ ఆ బావిని వాడేది ఎవరు సమరయులు వాడుతూ ఉన్నారు సమరయులకు యూదులకు పొసగదు కానీ యూదులకు ప్రధానమైనటువంటి వాడు గోత్రకర్త అన్నింటికి మూలమైనటువంటి వాడు ఎవరైనా యాకోబు ఈ యాకోబు బావి దగ్గర ఆయన వచ్చి కూర్చున్నాడు ఇద్దరి మధ్య ఉన్న వివాదమును తీసివేయడానికి సమరయలు యుధులతో సాంగత్యము చేయరు ఈ నుయ్యి లేక ఈ బావి అనేటువంటి ఈ గట్టు ఏ గట్టును తెంచి వేసింది అనంటే ఇద్దరి మధ్య ఉన్నటువంటి వైరం అనేటువంటి గొట్టును తెంపివేసింది సింహాసనం చెప్పకూడదు దేవుని మహిమ వృద్ధ ఎవరి దగ్గరికి అయితే వెళ్ళకూడదు వారి దగ్గరికే వచ్చాడు ఇప్పుడు అక్కడ కూర్చున్నటువంటి ఈ సింహాసనము చేసిన పని ఏమిటి అని అంటే సమరయులు ఈ స్త్రీ సమరయులలో ఉన్నటువంటి ఈ సమరయ స్త్రీ మరింత దారుణమైనటువంటి పాపములో ఉన్నటువంటి బిడ్డ ఆమె అంటుంది అయ్యా నీవు యూదుడవు మేము సమరయులము మీకు మాకు కుదరదు అయితే ఈయననే మాట ఏమిటయ్యానండి నేను వచ్చింది అందరి కోసం వచ్చాను అని అమ్మా నేనిచ్చి నీళ్లు తాగితే ఎప్పటికీ నువ్వు దప్పు కొనవు అని చెప్పి ఆయన బోధించి యూదులకు సమరయులకు మధ్య ఉన్నటువంటి అఘాధాన్ని ఆయన ఏం చేశాడు పూడ్చివేసాడు మధ్య ఉన్నటువంటి అఘాధము పూడ్చివేయబడింది ఆ పూడ్చివేసిన సింహాసనం ఏమిటయ్యానంటే ఈ బావి దగ్గర ఉన్నటువంటి క్రీస్తు ప్రభు వారు ఆశీరుడైనటువంటి ఈ సింహాసనము యూదుల్ని సమరయ్యల్ని ఏం చేసింది అనంటే కలిపేసింది ఒక చెయ్యి యూదుల్ని పట్టుకుంది ఒక చెయ్యి సమరయ్యల్ని పట్టుకుంది ఇద్దరిని అక్కున చేర్చుకున్న సింహాసనం ఇది ఈ లోకములో ఆయన కూర్చున్నటువంటి ఈ శ్రేష్టమైన సింహాసనము నీకు ఈ లోకమునకు ఉన్నటువంటి వైరమును ఆయన సమూలమైన రీతిని స్థిరపరిచేసి ఎప్పటికీ లోకము వైరమే కానీ ఆయనతో సహవాసమే నీకేం కావాలి అని అంటే శ్రేష్టమైనటువంటి స్థానం అని చెప్పడానికి ఈ సమరయులను ఈ లోకములో నుండి ప్రత్యేకపరుచుకుని యూదులను ఒక చేతితో పట్టుకుని ఒక్క తాటి మీదకి తెచ్చినటువంటి ప్రదేశము ఈ బావి ఉన్నటువంటి సింహాసన ప్రదేశము దేవునికి మహిమ కలుగునుగాక ఇక తరువాత మనం చూస్తే మత్త పదమూడవచ్చే మొదటి వచ్చిన మనం చూసినప్పుడు ఆయన ఇంటి నుండి బయటకు వచ్చి సముద్ర తీరమున కూర్చున్నాడు వెళ్ళి సముద్ర తీరమున కూర్చున్నాడు దేవునికి స్తోత్రం హలే లూయా సముద్ర తీరమున ఉండేటువంటిది ఇసుక దేవుడు అబ్రహముతో ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటయ్యానంటే నీ సంతానమును ఇసుక రేణువుల వలె చేస్తాను ఆకాశ నక్షత్రాల వలె చేస్తానని చెప్పాడు దేవునికి మహిమ కొలుగును గాక జైబోలో క్రీస్తు మహారాజ్కి సముద్ర ఒడ్డున కూర్చుంటే మనసంతా ఎలా ఉంటుందో చెప్పండి ఎవ్వరు గమనింపగలరు మన దేవుని మహిమ ఎవరు బోరకాండ్లు గలవారలు సముద్రపు వారను నీలచూట కెపుడు వత్తురు ఎవారు గమా నింపాగలరు మన దేవుని మహిమ ఎవారు వివా నింపాగలరు బురకాండలు గల వారలు సముద్రపు బుర గల వారలు సముద్రపు వారను నీల చుట్ట ఎప్పుడు వాతురు ఎవ్వారు కమా నింపగలరు మనదేవుని మహిమ ఎవ్వారు వివారింప చలువా ప్రాదేశము వాల్తేరు జనులా సౌఖ్యాతమై దొరలు వాసము చేయు చాకనియూరు చలువ గాలి బౌ చాక గవీచును చలువ గాలి బౌ చాక గవీచును అలసిన ప్రాణికి హాయిగను ఎవ్వారు మన మనదేవుని వారు వివరిం పాగలరు దేవుని స్తోత్రం సముద్ర పుట్టున కూర్చుంటే హాయిగానే ఉంటుంది సముద్రపుచ్చున కూర్చుంటే ఆకాశము భూమి కలిసినట్లుగా కనిపిస్తుంటుంది ఈయన సింహాసనము ఆకాశము భూమి పాదపీఠము రెండూ కనిపించేటువంటి ఆ ప్రాంతములో ఆయన సింహాసనాశనుడై మధ్యగా ఆయన కూర్చుని చూస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం హలే దేవునికి మహిమ కలుగునుగాక ఇప్పుడు ఆయన పని పనేమిటి ఈ సింహాసనము చేసే ఏమిటి అని అంటే ఆకాశమును భూమిని ఏం చేయాలి ఆయన ఇప్పుడు ఒక్కటిగా చెయ్యాలి ఇక్కడను పైన అక్కడను ఒక్క కుటుంబమే అగును లెక్కకు రెండు అగును మరి లెక్కకు ఒక్కటి ఏ అగును అన్నారు కనుక అక్కడ లెక్క ఉంది ఇక్కడ లెక్క ఉంది అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నవారిని ఇక్కడ ఉన్నవారిని ఒక్కటిగా చేసే పని ఈ సింహాసనము పని అక్కడ కూర్చుని ఇద్దరినీ కలిపేటువంటి పని సింహాసనము యొక్క పని నిన్ను పరలోకమును ఒక్కటిగా చేయడానికి సిద్ధపడుతున్నాడు అంతయు మనదే కదా అంతయు అంతయు మన ప్రభువు ఆర్జించి ఉన్నాడు స్వంతమని ఎంచుకొను ఇక్కడి నుంచి చూస్తే నాకు ఎదురుగా ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి ఆ ఇల్లు కనిపిస్తుంది ఆ గోడ అక్కడతో ఆగిపోద్ది నా చూపు కానీ సముద్రం వారిని కూర్చుని చూస్తుంటే ఏ వైపుకు చూసినా విశాలమైనటువంటి అనంతం వరకు కనిపించేటంతగా కనిపించే స్థితి కనిపిస్తూ ఉంటుంది దానికి ఏమి లేదు అంటే హద్దులు లేవు భూమి ఆకాశము కలిసి ఉండేటువంటి స్థితి ఈ సింహాసనాన్ని నీకు పరలోకము పరలోకము నీవుగా మారగలిగేటువంటి స్థితిని ఇది చేస్తున్నటువంటి సింహాసనం ఇది చివరిగా ఏడవదిగా ఆయన మనం చెప్పుకున్నాము ఏ సింహాసనం ఎక్కువ గాడిద సింహాసనం ఆయనకి లోకలు ఉన్నప్పుడు ఏ సింహాసనం అది గాడిద సింహాసనము గాడిదను ఆయన ఎక్కి వస్తున్నటువంటి సింహాసనము రాజుగా ఆయన సింహాసనము శిలువ మీద వేయబడినటు సింహాసనము మహిమ సింహాసనముగా మార్చబడి అదే మేఘారుడు వచ్చేటువంటి సింహాసనముగా ఉంది ఇప్పుడు ఆయన వచ్చేటువంటి సింహాసనము ఏడవది గాడిద మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు గనుక మొత్త యహోన సువార్త పన్నెండవ అధ్యాయం పదిహేనవ వచనములో మనం దాన్ని చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం ఆసీనుడై వచ్చుచున్నాడు దాని మీద ఆయన కూర్చున్నాడు దేవుని స్తోత్రం హరిూయ దేవునికి మహిమ గాక ఆయన సింహాసనాలు ఈ లోకంలో ఆయన రాజు ఆయన మొదటి సింహాసనం ఎక్కడా పశువులా తొట్టే రెండవది చేతులు మూడవది ఆవరణ సింహాసనము నాలుగవది ధోని అనే సింహాసనము ఐదవది ఏటండి బావి గట్టు అనే సింహాసనము తర్వాత సముద్రపు ఒడ్డు సింహాసనము ఏడవది గాడిద సింహాసనముగా అయిన రాజు కనుక ఈ లోకంలో ఉన్నటువంటి సింహాసనాలు ఎక్కడ రహ సహజంగా ఒక రాజు సింహాసనము ఒక చోటే ఉంటుంది కానీ ఈ రాజు సింహాసనం ఎలాగయ్యానంటే నువ్వెక్కడుంటే అక్కడికే సింహాసనం వచ్చి వాలిపోతుంది చెప్పకూడదు దేవుని మహిమప్రదమాలేలోయ దేవునికి మహిమ గాక నువ్వెక్కడుంటే అక్కడికే సింహాసనం ఎగిరి వచ్చేస్తుంది నీ కోసం ఇది నీ చేతులలో సింహాసనం నీ హృదయమే సింహాసనము ఆవరణమే సింహాసనము సముద్రము ఒట్టే సింహాసనము ఈ బావి గొట్టే సింహాసనము గాడిదే ఆయనకు సింహాసనము ఈ సింహాసనము మీద ఆస్యనుడైనటువంటి వాడు ప్రపంచమును పాలించేటువంటి వాడుగా ఉన్నాడు దేవుడి మాటలను దీవించిన గాక ఆమె మహోన్నతుడు అనే కొందనాలు మాతో మాట్లాడిన తండ్రి రావలసిన దీవులు దయచేయమని వేస్తున్నాము అడుగుచున్నాను పరమ తండ్రి ఏం పేరమ్మ శేఖర్ గారికి యాక్సిడెంట్ అయ్యింది ప్రభు బాగుంటే సాక్షి చెప్పుకుంటున్నాం సాక్ష్యం చెప్పుకుని కానుకు వేసుకుంటున్నారు కుమారికి సంపూర్ణ స్వస్థ దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం రాజు చెప్పెల్లా మరి యాక్సిడెంట్ అయ్యింది రాఘవమ్మ గారు మనవడు కాలు విరిగింది ఆపరేషన్ చేయించారు స్వస్థత ఇచ్చారు దేవుడు సాక్ష్యం చెప్పుకుని కానుకు వేసుకుంటున్నారు మొరుగ్గా చెముళ్ళంకా వారి బిడ్డకి మరి చాలా ప్రాణాపాయం అయిపోయినట్టుగా అయినప్పుడు స్కానింగ్ చేసి డాక్టర్లు చాలా ఇబ్బంది అన్నారు కానీ ఆ సమయంలో మరి ఫోన్ చేసి ప్రార్థన చేయించగా మగ ప్రార్థన చేశారు ఆ సమయంలో దేవుడు ఆ బిడ్డని స్వస్థపరిచి ఇంకో డాక్టర్ గారు చూపిస్తే ఏమీ లేదమ్మా కేవలం మోషన్ కొంచెం ఆగింది గడ్డిగడ్డి తప్పమించే కాదన్న చెప్పకూడదు దేవుడి మహిమ వద్ద సాక్షి చెప్పుకుని కానుకు వేసుకుంటున్నారు